వసంతవల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంతవల్లరిలో శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన కథ పగలే వెన్నెల వింటారు. ఓసారి ఇంటికెళ్ళొస్తే బావుణ్ణు అంటూ గడిచిన 40 సంవత్సరాల్లో 100 సార్లు అనుకునుంటాను. అలా అనుకుంటూనే కాలం జోరుగా గడిచిపోయింది. ఇంటికి వెళ్లడం అంటే ఇన్నాళ్ళు నేను ఇంటి పట్టు ఉండక దేశం మీద తిరుగుతున్నానని కాదు, దానికో చరిత్ర ఉంది. నా చదువు అవగానే బొంబాయిలో ఉద్యోగం వచ్చింది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసి తర్వాత అక్కడి నుంచే ఎకాయక అమెరికా వెళ్ళిపోయాను. ఒరే చిన్న, మనకి బాగా తెలిసిన వాళ్ళమ్మాయే, హైదరాబాద్లో మీ పెద్దన్న రత్నం వాళ్ళింటి పక్కనే ఉంటారుట. అమ్మాయి తండ్రి రత్నం వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తారట. మంచివాళ్ళుట, అమ్మాయి బాగానే చదువుకుందిట, ఇంగ్లీష్ ఇంచక్కా మాట్లాడుతుందిట. రేపొద్దున నువ్వు అక్కడేమీ ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగో ఓ ఫోటో కూడా పంపుతున్నాను. అసలు నువ్వు ఆ దేశం వెళ్లేలోపుగానే 3 ముళ్ళు వేయించేద్దాం అనుకున్నావు, కానీ నువ్వు పడనిచ్చావు కాదు అంటూ మా అమ్మ నేను అమెరికా వెళ్లిన కొత్తలో నాకు ఉత్తరం రాసింది. అమ్మ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. ఫోటోలో అమ్మాయి బాగానే ఉంది. సరే, అసలు పెళ్లి అప్పుడే చేసుకోవాలా అన్న విషయం ఆలోచించేలోగా మరో ఉత్తరం వచ్చింది. వచ్చే నెల 16వ తారీఖు రాత్రి 11:16 ముహూర్తం నిశ్చయం చేశాం హైదరాబాద్లోనే పెళ్లి. నీకు ఎక్కువ సెలవు దొరక్కపోతే నువ్వు 2 రోజుల ముందు అక్కడికే వచ్చేసి పెళ్లి చేసుకుని వెంటనే వెళ్ళిపోవచ్చులే, ఎందుకంటే మీ నాయనమ్మకి అటో ఇటోలాగా ఉంది, జరగకూడదు, ఏదైనా జరిగిందంటే మళ్లీ 7 ఏడాది వరకు చేయకూడదు అన్నట్టు నీ కావలసిన బట్టలు 4 జతలు అక్కడే కొనుక్కుని తీసుకొచ్చి మళ్లీ మేమిక్కడ కొంటే నీకు నచ్చవు అన్నది ఆ ఉత్తరంలోని సారాంశం. అమ్మ మాటకు జవాబు చెప్పే అలవాటు మా ఇంట వంటాలేదు. అమ్మ మాట ప్రకారం పెళ్లి చేసుకుని 2 రోజులు విజయనగరం వెళ్లి ఊరు చూపెట్టి మా ఆవిడతో తిరిగి అమెరికా వెళ్లిపోయాను. అప్పటికే మా అన్నయ్యలు అక్కయ్యలకు పెళ్లిళ్ళైపోయి వేరే ఊర్లలో ఉండేవారు. మా నాయనమ్మ కాలం చేసిన తర్వాత విజయనగరంలో ఉన్న ఇంటిని అద్దెకిచ్చి అమ్మా నాన్న కూడా హైదరాబాద్లో పెద్దన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయారు. దరిమిలా 2 ఏళ్లకొకసారి ఇండియా వచ్చినా సరే అందరిళ్లలో ఓ పూట ఉండేసరికి సెలవులైపోయి తిరుగు ప్రయాణం తేదీ వచ్చేసేది. మనసులో కోరుకున్న విజయనగరం వెళ్లే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు నా వయసు 6 పదుల్లోకి అడుగుపెట్టడంతో ఆ ఊరు వెళ్లాలనే కోరిక మరింత బలపడింది. చేసింది సంపాదించింది చాలు, మన ఊరు వెళ్ళిపోదాం, మా ఉయ్యాల్లో కూర్చుని శేష జీవితాన్ని హాయిగా గడపచ్చు అని నేను ఎప్పుడైనా అంటే ఇంట్లో నాకు బొత్తిగా సపోర్ట్ వచ్చేది కాదు. ఆ ఊళ్ళోనూ ఆ కొంపలోనూ ఏముంది, ఊరు నిండా దోమలు, కొంప నిండా చెట్లు పుట్టలు, ఊరంతా గతక రోడ్లు, ఇరుకు సందులు తప్పితే ఏమున్నాయి? సుఖంగా ఉన్న ప్రాణానికి కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదే. మరి నేను పిల్లలు ఆ ఊర్లో ఒక్క క్షణం కూడా ఉండలేం అన్న జవాబు మా ఆవిడ కాంతి నుండి బాణంలా తూసుకొచ్చేది. కాంతం పేరల్లా అమెరికా వెళ్లిన తర్వాత కాంతిగా మారిపోయింది. ఎప్పుడైనా మా ఊరి గురించి 2 ముక్కలు మాట్లాడితే కాంతి రోజల్లా దానిమీద ఆవేశంగా ఉపన్యాసం ఇచ్చేది. పోనీ మీ ఊళ్ళో సెటిల్ అయిపోదాం అని ఏదో విధంగా ట్రాక్ చేద్దామని చాలాసార్లు ప్రయత్నాలు చేశాను, ట్రాక్ వీల్లేదు, ఈ దేశం వదిలి ఒక్క అంగుళం కూడా కదిలొచ్చే ప్రసక్తే లేదు అంటూ కాంతి కరాఖండిగా తేల్చి పారేసేది. అప్పటికీ అమెరికా జీవితం పులిస్వారి లాంటిదని చాలాసార్లు చెప్పి చూశాను, గుర్రం కంటే పులి గొప్పది కదా అనే వింత వాదన వచ్చేది. అయినా సరే ఆరంభింపరు నీచ మానవులు అని భర్తృహరి సుభాషితాల్లో అన్నట్టుగా ఎన్ని విఘ్నాలు వచ్చినా సరే విజయుణ్ణు కావాలనే నమ్మకం నాకుండేది. చాలాసార్లు సెలవు పెట్టి విజయనగరం వెళ్లి కొన్నాళ్లుండి రావాలని ప్రయత్నం చేసేవాణ్ణి. కానీ ప్రయత్నాలేవి ఈ 40 సంవత్సరాల్లో సఫలం కాలేదంటే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ నా విషయంలో అది నిజం. ప్రయాణ సన్నాహాలు చేసుకున్న ప్రతిసారి ఏదో కొంపలు మునిగిపోయే పని పడ్డంతో సూట్ కేసు మళ్లీ మూలకు చేరేది. అలాంటి సమయాల్లో ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించినా సరే ఒంటరిగా కూర్చుని మా ఊరి తలపుల్లోకి వెళ్లిపోయేవాణ్ణి. అవి నాకెంతో ఆనందాన్నిచ్చేవి. మహారాజా వారి కోటకి దగ్గరలోనే మా ఇల్లుండేది.
మా వీధి ముందు నుంచి తిన్నగా తూర్పు వైపుగా వెళ్తే అయ్యకోనేరు వస్తుంది. మా వీధి ఎదురుగా బొంకులు దిబ్బ. ఆ దిబ్బని ఉదయాన్నే కూరల వాళ్ళు ఆక్రమించుకుంటే సాయంత్రాలు పిల్లలు ఆక్రమించుకుని ఆటలాడుకునేవారు. మా వీధి పేరే చాలా తమాషాగా ఉండేది, గుండాల వారి వీధి. ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఆ వీధిలో మొదటి ఇల్లు కట్టుకున్నారట. అప్పటి నుంచి ఆ వీధికి ఆ పేరు వచ్చింది. ఆ వీధిలో మాదే పెద్ద ఇల్లు. దీర్ఘచతురస్రంగా విశాలమైన వరండాలు, వాటిని ఆనుకుని గదులు, మధ్యలో పెద్ద వాకిలి ఉండేది. వాకిలి మధ్యలో తులసికోట, ఓ వార మట్టిగోళంతో నీళ్లు ఉండేవి. ఇంట్లోకి రాగానే అక్కడ కాళ్ళు కడుక్కోవాలి. వెనక పెద్ద పెరడు, 4 కొబ్బరి చెట్లు, జామ, సీతాఫలం, బొప్పాయి, నారింజ, నిమ్మ, కొబ్బరి చెట్లు, మరోవైపు అన్ని రకాల పూల మొక్కలు ఉండేవి. వర్షాలు పడగానే కూరగాయ విత్తనాలు వేసి అక్కడే చిన్న పందిరి కట్టేవారు. మళ్లీ వేసవికాలం వచ్చే వరకు బొంకుల దిబ్బకు వెళ్లి కూరలు కొని తెచ్చే పని ఉండేది కాదు. ఇంటిలిపాది నూతి దగ్గరే నీళ్లు తోడుకుని స్నానాలు చేసేవారు. నూతి దగ్గర వాడిన నీళ్లన్నీ చిన్న చిన్న కాలువల ద్వారా పాదుల మొదళ్లలోకి చేరేవి. తూర్పు వైపు ఉండే వరండాలో ఇంటి చూరుకి ఇనప గొలుసుతో కట్టిన పెద్ద ఉయ్యాలుండేది. మా ఇంటికి ఇలవేల్పు ఆ ఉయ్యాలే. ఆ ఉయ్యాలంటే ఇంట్లో అందరికీ ప్రాణమే. అసలు ఆ మాటకొస్తే చంటి పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళని ఆ ఉయ్యాల మీద పడుకోబెడితే చాలు, ఇట్టే ఏడుపు మానే చిరునవ్వు చిందించేవారు. మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి ఓ అరగంట ఆ ఉయ్యాల మీదే కూర్చుని సేద తీర్చుకునేవారు. ఆడుకోవడానికి పెరడు వాకిళ్లు ఉన్నా 8 మంది పిల్లలు మేము ఆ ఉయ్యాల మీదే ఉండేవాళ్ళం. దానిమీద రకరకాల విన్యాసాలు చేసేవాళ్ళం. అందరూ కూర్చుంటే ఒకరు వెనక నిలబడి ఉయ్యాలని ఊపడం, ఉయ్యాల మీద కూర్చుని కాళ్లతో నెట్టకుండా ఊపడం, దానిమీద నిలబడి కూర్చుని పడుకుని, అలా ఎన్నో విన్యాసాలు. మా అందరికి కొట్టిన పిండే. దానికోసం కీచులాటలు, తోపులాటలు, యుద్ధాలు, రాద్ధాంతాలు, కోపాలు, తాపాలు, మా ఇంట్లో అన్ని మామూలే. మీ తగువులు తీర్చడం నా వల్ల కాదు బాబు, ఆ షారాబుగాడిని పిలిచి దాన్ని తీసి అవతలు పారేయమని చెప్తాను అంటూ మా అమ్మ 4 రోజులకోసారి చిరాకు పడుతూ ఉండేది. కాని ఆవిడ అలా చేయదని మాకు తెలుసు. ఎందుకంటే అమ్మ మధ్యాహ్నం భోంచేసి ఓ అరగంట ఆ ఉయ్యాల మీదే కొనుక్కు తీసేది. ఒరే పిల్లలు, అందరూ ఒక్కసారి ఎక్కి దాన్ని నాశనం చేయకండర్రా, దాని వయస్సు మీ నాయనమ్మ వయస్సు ఒక్కటే. బాబ్బాబ్బా, దానికి ఏమైనా అయిందంటే ఆవిడ ఊరుకోరు, ఆ కోపం నా మీద చూపెడతారు అంటూ ఒక్కొక్కప్పుడు మమ్మల్ని మందలించేది. రాను రాను ఆ ఉయ్యాలకి గిరాకీ తగ్గిపోయింది. చదువులైపోయి అన్నయ్యలు పై ఊళ్ళకి, పెళ్లిళ్ళైపోయి అక్కయ్యలు కాపురాలకి వెళ్లిపోయారు. ఉయ్యాల మీద పూర్తి ఆధిపత్యం నాకే ఉండేది. కాని నా ఒక్కడి బరువు దానికి సరిపోయేది కాదు, నీరసంగా ఊగేది. పండక్కి పబ్బానికి అందరూ వస్తే మళ్లీ ఉయ్యాల కళకళలాడుతూ ఉండేది. ఈలోగా చాలా మార్పులు కాలగర్భంలో కలిసిపోయాయి. అమ్మ, నాన్న, పెద్దన్నయ్య దగ్గరే కాలం చేశారు. పెద్దన్నయ్య రత్నం రిటైర్ అయి మా ఊళ్ళో స్థిరపడిపోయాడు. మా ఇంటిని బాగు చేయించి అక్కడే ఉన్నాడు. తిరిగి ఇప్పుడు మిగతా అన్నయ్యలు అక్కయ్యలు అప్పుడప్పుడు వెళ్తున్నారు. మళ్లీ ఆ ఇంటికి పూర్వ వైభవం పూర్తిగా రాకపోయినా ఆ ఊరితో సంబంధాలు మాత్రం చిగురించాయి. ఇంక నా వల్ల కాదు, మనసుని అదుపు చేసుకోవడం కుదరని పని. ఒక్కసారి విజయనగరం వెళ్లి ఉయ్యాల సుఖాన్ని అనుభవించి రావాలి. అందుకోసం ఓ అబద్ధం ఆడాలి, తప్పదు. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే హడావిడిగా, అన్నయ్యకి ఆరోగ్యం బాగులేదట, అర్జెంటుగా రమ్మని మని ఫోన్ చేశారు, రేపు ఉదయమే ప్రయాణం, బట్టలు సర్దుకో అంటూ కాంతి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సూట్ కేసు సర్దించాను. మర్నాడు ఉదయమే ఫ్లైట్లో బయలుదేరాం. రత్నం అన్నయ్య అంటే కాంతికి కూడా గౌరవమే. అతని వల్లే తనకి మంచి సంబంధం కుదిరిందనే అభిప్రాయం ఆమెకు ఉంది. అందుకే మారు మాట్లాడకుండా బయలుదేరింది. అబద్ధం ఆడానే గాని తర్వాత అబద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో అన్న విషయాన్ని ఆలోచించలేదు నేను. ఓ రోజంతా విమాన ప్రయాణం, మరో రాత్రి రైలు ప్రయాణం చేసి మా ఊరు చేరేసరికి తెల్లవారుజాము 5 గంటలైంది. ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరే టైంకి వెలుతురు బానే వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నానేమో, థ్రిల్లింగ్గా ఉంది. ఊరంతా మారిపోయింది, రోడ్లు కాస్త విశాలమయ్యాయి. పాత ఇళ్ల స్థానంలో అపార్ట్మెంట్లు వచ్చాయి. మా వీధిలో గంజాయి వనంలో తులసి మొక్కల మా ఇల్లొక్కటే పాత వాసంతో కనబడింది. అదిగో ఆ పెంకుటింటి దగ్గర ఆపో అంటూ ఆటోని ఆపి ఇద్దరం దిగి సామాన్ దింపాం. ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణాన్ని చూడాల్సి వస్తుందోనని ఆందోళన.
ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెడుతున్న వదిన్ని చూడగానే హమ్మయ్యా అనుకున్నాను. మా ఇద్దరిని చూడగానే వదిన ఆశ్చర్యపోయింది. అరే చిన్న, అదేమి చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేసావు, అందరూ బాగున్నారా అంటూ ఆప్యాయంగా చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్ళింది వదిన. లోపలికెళ్తూనే నా కళ్ళు ఉయ్యాల కోసం వెతికాయి. ఇదిగో మిమ్మల్నే, ఎవరొచ్చారో చూడండి. వదిన మాటలకి ఉయ్యాల మీద కూర్చుని తిరుప్పావై పారాయణం చేస్తున్న రత్నం అన్నయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే చిన్నా అంటూ ఉయ్యాల దిగి ఆప్యాయంగా హత్తుకున్నాడు. మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నీ ప్రయాణం గురించేం చెప్పలేదు, ఇంత హఠాత్తుగా వచ్చేసావు, ఏం కాలేదు కదా అన్నయ్య కొంచెం ఆందోళనగానే అడిగాడు. కాంతితో అబద్ధం ఆడాననే గిల్టీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. వాస్తవానికి ఆటో దిగిన తర్వాత అసలు కాంతి మొహం చూడ్డానికి సాహసం చేయలేదు నేను. అందుకే నేరుగా ఉయ్యాల మీద కూర్చుంటూ మిమ్మల్ని చూడాలనిపించి ఉన్న పళంగా వచ్చేసాం అన్నాను. మంచి పని చేశావు. ఏమిటో పేరుకు విమానమే అయినా సరే 24 గంటలు కూర్చొని ప్రయాణం చేయడం మాటలా, ఒళ్ళు హూనం అయిపోయి ఉంటుంది. మధ్యలో మంచి కాఫీ కూడా దొరుకుండదు. మొహం కడుక్కోండి, స్ట్రాంగ్ కాఫీ తాగితే బడలిక తీరుతుంది అంటూ వదిన వంటింట్లోకి దారితీసింది. కాంతి కూడా వదినతో లోపలికి వెళ్లడంతో ఊపిరి పీల్చుకుని ఉయ్యాలు ఊగుతూనే అన్ని పనులు చక్కబెట్టాను. ఏం చిన్న, అమెరికాలో ఉయ్యాలుండవేంటి, ఒక్క క్షణం కూడా దాన్ని వదలటం లేదు. వదిన టిఫిన్ ప్లేట్ అందిస్తూ చిరునవ్వు చిందిస్తూ అంది. ఆ రోజంతా సుమారుగా ఉయ్యాల మీదే గడిపాను. దానిమీద నిలబడి కూర్చుని పడుకుని అలా అన్ని భంగిమల్లో విన్యాసాలు చేస్తుంటే అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. వారం రోజులు గడిచాయి. కాంతిని తీసుకునెళ్ళి అయ్యకోనేరు, మచ్చకొండ, గంటస్తంభం, రాజుగారి కోట అన్నీ చూపెట్టాను. ఇంట్లోకి రాగానే ఉయ్యాలే నా సింహాసనంగా ఉండేది. తల కింద దిండు పెట్టుకుని ఆ ఉయ్యాల మీదే పడుకుంటే చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకున్నట్టే ఉండేది. అమెరికా, ఉద్యోగం, ఊరుకులు, పరుగులు, టెన్షన్లు, పిల్లలు ఏవి జ్ఞాపకం రావటం లేదు. అబ్బా, ఇది శాశ్వతమైతే ఎంత బాగుండు. ఆ మర్నాడే హైదరాబాద్ ప్రయాణం. అక్కడ 4 రోజులుండి అందరినీ చూసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవాలి. అయ్యో, అప్పుడే 1 వారం రోజులు గడిచిపోయాయా అనే దిగులు నన్ను ఆవహించింది. కానీ విచిత్రంగా ప్రయాణం అంటే 4 రోజుల ముందే బట్టలు సర్దుకునే కాంతి ఇంకా ప్రయత్నాలు మొదలెట్లేదు. ఇంట్లో ఉన్నంతసేపు పెరట్లో మొక్కల దగ్గర, బయటకెళ్తే గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతూనో కాంతి బాగానే కాలక్షేపం చేస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అవగానే నాతో పాటు కాంతి కూడా వచ్చి ఉయ్యాల మీద కూర్చుంది. ఆ 1 వారం రోజుల్లో నాతో పాటు కాంతి ఉయ్యాల మీద కూర్చోవడం అదే మొదటిసారి. ఎదుట వాకిట్లో రత్నం అన్నయ్య వాలు కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. వదిన అక్కడ గుమ్మం మీద తల పెట్టుకుని నిద్రలోకి జారుకుంది. మళ్ళీ మా ఊరు ఎప్పుడొస్తాను అన్న ఆలోచనలతో పాటు చిన్నప్పటి సంగతులతో నా మనస్సు ఎటో వెళ్ళిపోయింది. ఇదిగో మిమ్మల్నే, ఓ మాట వింటారా? కాంతి మాటలకు ఒక్కసారిగా లోకంలోకి వచ్చాను. అదేమిటో, నీ మాట ఎప్పుడు వినలేదు గనక నవ్వుతూ అన్నాను. అమెరికాలో మనం ఉన్నది బంగారు పంజరంలోనా అని అనిపిస్తున్నాదండి. కాంతి మాటలు కొత్తగా వినిపించి నా నోటంట మాట రాలేదు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండటం లేదు. పోనీ వీళ్ళు వాళ్ళ దగ్గర ఉంటారా అంటే అదీ లేదు. మరి అలాంటప్పుడు పెద్దవాళ్ళందరూ ఒక్క దగ్గరే ఉంటే ఎలా ఉంటుందండి? కాంతి మాటలు నాకు అర్థం కాలేదు. ఆ మాట అన్నాను. అందరూ ఉన్నప్పటికీ పెద్దవాళ్ళని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. అక్కడేమో వీళ్ళు అనాథల్లా బతుకుతున్నారు. ఎంత డబ్బున్నా సరే ఏం లాభం? మన వాళ్ళని మనమే చూసుకోకపోతే ఊళ్ళో వాళ్ళు ఎందుకు చూసుకుంటారండి? ఓవేళ చూసుకున్నా అది డబ్బు పెట్టి కొనుక్కున్న అభిమానమే అంటూ కాంతి చాలా విషయాల మీద ఉపన్యాసం ఇచ్చింది. నేను వింటున్నట్టే ప్రవర్తించాను. ఇదిగో ఇప్పుడు వీళ్ళని చూడండి, లంకంత ఇంట్లో ఇద్దరే ఉండాలి. ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. రేపు మన పిల్లలు కూడా ఉద్యోగాలంటూ ఏ దేశాలకు ఎగిరిపోతారో మనకు తెలియదు. అప్పుడు మన పరిస్థితి కూడా అంతే. కాంతి మాటలకి ఒక్కసారి లోకంలోకి వచ్చాను. చూడండి,
మీరు సంపాదించింది 2 తరాలకు సరిపోతుంది. ఏం చేసుకోవాలి? కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా హాయిగా కొద్ది కాలం బతికినా చాలు అని మన పెద్దలు ఊరికనే చెప్పలేదు. ఏమిటో ఈ వారం రోజుల్లో నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది అంటూ ఉన్న కాంతి వైపు చూశాను. కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఏం చెప్పాలో నాకు తోచలేదు. 2 నిమిషాలు ఆగి కళ్ళు తుడుచుకుంటూ అంది, నేను మాట అంటాను, కోపం తెచ్చుకోరుగా. నా మొహానికి కోపం ఒకటి అన్నాను. ఏం లేదండి, ఇక్కడ ఇప్పుడు అక్కయ్య బావగారు ఒంటరిగా ఉన్నారుగా, వాళ్లతో పాటు మనం కూడా ఉంటే. ఆ తర్వాత కాంతి మాటలు నాకు వినపడలేదు. ఉయ్యాల జోరు పెరిగి నింగిని తాకింది. పట్ట పగలే వెన్నెల కాసింది. వసంత వల్లరిలో శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు రచించిన పగలే వెన్నెల కథ విన్నారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథపై మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.